Hi viewers, welcome to my channel Sri Creative Edge. Neenu mee Sri. Today's recipe vachi tea time snack ledha breakfast Mysore bajji. Street style lo ela prepare chesukovalo ippudu chudandi. Varsham vachinappudu challaga unnappudu ilanti snacks tinadaniki ishtapadtam kada. Mari bayatiki velli tinalenappudu enduku compromise avvali? Intlone Mysore bajji appudikappude 10 nimshallo ela prepare chesukovalo okasari chusi cheyandi. ఇందులోకి గుల్ల సెనగపప్పు పచ్చిమిర్చి ఫ్లేవర్తో చట్నీ చాలా బాగుంటుంది. ఇది ఒకసారి చూడండి. కారానికి సరిపడా పచ్చిమిర్చి వేపి పక్కకు తీసుకోండి. సెనగపప్పు కూడా ఇందులోనే దోరగా వేయించి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. चटनी कंसिस्टेंसी ग्राइंड चेसाक इंदुलो कोद्दिगा साल्ट स्पून शुगर ऐड चेसी पोप पेट्टंडी. इदी बज्जीलकी कांबिनेशन बागुंटुंदी. इक बज्जी पिंडी एला कलपालंटे ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర salt వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలు యాడ్ చేసి కలుపుకోండి. మీ దగ్గర దోసల రుబ్బు రెడీగా ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు స్కిప్ చేయండి. అదే కప్పుతో పులిసిన పెరుగు వేసి కలుపుకోండి. ఇందులో ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకోండి. 5 నిమిషాలు మూత పెట్టి పిండి సెట్ అయ్యాక ఆయిల్ హీట్ చేసి బజ్జీలు వేసుకోండి. ఈ విధంగా చేతితో పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని నూనెలోకి వదలండి. కొద్దిగా వేగాక గరిటతో తిప్పితే బజ్జీలు పైకి తేలుతాయి. బజ్జీలు పైకి తేలాక తిరిగేసి కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. బాగా పులిసిన పెరుగైతే వంట సోడా అవసరం లేదండి. కమ్మటి పెరుగైతే వంట సోడా కొంచెం ఎక్కువే పడుతుంది. మరీ నా వంట మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.